గండాలను పాపాలను కడిగి వేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలది వెనకలకు పోసే జనది గంగా భవాని ఆమె అండ మంచు కొండ వాడని సిగబూదండ ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ని యానమున్నిరుంగముకు యాళింపగదయ్య గుణరత్ననిధి ఇంతకుముందు ఎప్పుడు చూడలేనిటి ఈ వాన కృష్ణ అనుగ్రహించు అన్నారు. అనేటప్పటికీ కేవలం మనుష్యుల కోసం కాదు, ఆవులు దూడలు ఇవన్నీ ఉన్నాయి వీటి కోసమని చెప్పి ఎక్కడికో రండిరా అనలేదాయన. బాలుండాడు సునాథపత్రమని సంభావించి పూగొత్తి కింగీలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం అలకేల దల్చి విపుల ఛత్రంబుగా పట్టె తద్భీల భృత్యుత దిశిలా చకిత గోపీ గోప గోపంతికిన్. ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లవాడు అలా పరిగెడుతూ అక్కడే ఉన్నటువంటి ఒక పువ్వుని చేత్తో కోసి హేళగా పట్టుకుని పైన ఏదో గొడుగు పట్టుకున్నట్టు పరిగెడితే ఎలా ఉంటుందో అలా గోవర్ధన పర్వతాన్ని పెళ్లగించి చిటికిన వేలితో పైకెత్తి పట్టుకున్నాడు. పట్టుకుని ఒక్క గోపాల బాలుని కాదు, ముందు నమ్మి వచ్చిన ఎవరంటే ఆవులు దూడలు లోపలికి వచ్చాయి, నమ్మనిది ఎవరంటే పెద్దవాళ్ళు. కొండ వదిలేస్తే బయట ఉంటే కాళ్ళు చేతులు విరుగుతాయి వడగళ్ళకి, లోపలికి వెళ్ళిన తర్వాత వదిలేస్తే కొండ మేము రామన్నారు. అంటే మహానుభావుడు ఈ కొండ పడిపోతుంది అనుకుంటున్నారా? ఒక్క నాటికి పడదు. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు శైరింపగా దాలండోజని దీని కింద నిలువంచెంపగా బోలది శైలంబో నిధి జంతు సంజత ధరాచక్రంబు పైపడ్డ నాకే లల్లాడదు బంధులారనిలుడి క్రిందన్ ప్రమోదంబునన్. బెంగపెట్టుకోకండ్రా, రండి కాపాడతాను కాపాడతానని కొండ ఎత్తి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు పట్టుకున్నాడు. ఆ రోజున నోరు లేని నా బిడ్డలు ఆవుల్ని దూడల్ని కాపాడాడని కామధేనువు పరిగెత్తుకొచ్చి తన పాలతో అభిషేకం చేసి గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవిందా అని బిరుదునిచ్చింది. కాబట్టి గోకుల భీతి వినాశకృతే ఆ యమునా నది ఒడ్డునే జరిగింది ఇది. ఆ యమున కృష్ణుడు ఇద్దరు అవిభాజ్యం, అంతగా పెనవేసుకుపోయినవారు. ఆ గోవులకు నీరిచ్చింది. ఆ గోవులు సామాన్యమైన గోవులు కావు, అవన్నీ కూడా మహర్షులు ఉపనిషత్తులు గోవులుగా వచ్చాయి. ఆ ఉపనిషత్తులు తాగడానికి కావలసినటువంటి నీళ్ళిచ్చిన ఘనత సంతరించుకున్నది యమునా నది కృష్ణావతారంలో. ఆ గోవులు ఎంత పొంగిపోయాయండి, క్రీళ్ళురికి మసలిలే గల్లు మందడి కొని రంకెలిడియ మత వృషభంబుల్ పెళ్ళున ముదుగుల పొదుగుల చల్లించన్ పాలు బాలు సంభవవేళన్నంటారు పోతన గారు. దూడలు తోకలెత్తి ఎగిరేట మా వెంట కృష్ణుడు వస్తాడని, ఆవులు షేరుపాలు ఇచ్చేవి రెండు షేర్లు ఇచ్చాయి, ఎద్దులు పెద్ద పెద్ద క్రేంఖణాలు చేశాయి. ఎందుకని వెనక పరాత్పరుడు తమ వెంట నడిచొస్తున్నాడు. ఇక నుంచి తమ తోక పట్టుకుంటాడు, తమ ఒళ్ళు ముట్టుకుంటాడు, తమని కడుగుతాడు, తమని పట్టుకుంటాడు, తమని మేపుతాడు, తమ వెనక రక్షకుడుగా నడుస్తాడు. వాటికి తెలుసా కృష్ణుడు భగవానుడని? తెలియక్కర్లేదు. వాటి ఉత్సాహం అలా ఉంటుంది ఈశ్వరావతారం వచ్చినప్పుడు. కాబట్టి అటువంటి ఉపనిషత్తులు గోవులుగా వస్తే ఆ గోవులకు నీరిచ్చి పోషించి ధారకమైనటువంటి నీరు ఆ యమునా నది. అందుకే గోకుల భీతి వినాశకృతి. అక్కడతో ఊరుకుందా యమునా నది గొప్పతనం. ఆవిడ ఎంత గొప్పది అంటే ఆ నది జగదఘమోచని మానసదాయిని కేశవ కేళి నిదానగతే. ఆ యమునా నది అద్భుతమైనటువంటి ఒక విశేషాన్ని కల్పించుకుంది. జగదగమోచని మనుష్యుల యొక్క మనస్సులలో ఉండేటటువంటి పాపములను వాళ్ళని పట్టి ఉన్నటువంటి పాపరాశిని తన దగ్గరికి వచ్చి తనలో గ్రుంకులిడినా తన పేరెత్తినా తన అష్టకం చదివినా తనని స్మరించినా పోగొట్టి కాపాడుతుంది. జగదగమోచని మానసదాయిని పాపాలు పోగొట్టి వదిలిపెట్టడం కాదు, మళ్ళీ పాపం చేయకూడదనే మంచి బుద్ధినిస్తుంది. అందుకు నదుల గురించి వినడం, మన నదులకు అంత ప్రాశస్త్యం ఉంది, మన నదులకు అటువంటి అధిష్టాన దేవతలున్నారు. అటువంటి నదులు సనాతన ధర్మము యొక్క సొత్తు, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. అందుకే జగదగమోచ నిమాన సదాయి నికేశవ కేళి నిదానగతే. ఆ యమునా నది ఒడ్డున జరిగినటువంటి లీల పరమాద్భుతమైనటువంటి లీల, అత్యంత ఉత్కృష్టమైనటువంటి లీల. దాన్ని రాసలీల అంటారు. రాసలీల, కృష్ణుడు అష్టమి తిథి నాడు పుడతాడు. ఎనిమిదవ మెట్టు సమాధి, అష్టాంగ యోగంలో చిట్ట చివరిది సమాధి. ఆ సమాధి స్థితికే రాసలీల అని పిలుస్తారు. ఆ రాసలీలలో కృష్ణ భగవానుడు ఎక్కడ చేశాడు రాసలీల అంటే యమునా నది ఒడ్డునే చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా?
యమున ఒడ్డున చేశాడు అంటే దానికి అర్థం రాసలీలని మనసులో దర్శనం చేసినా రాసలీలని విన్నా యమున ఒడ్డున జరిగినటువంటి రాసలీలని స్మరించినా కృష్ణ భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఆ యమున ఒడ్డునే ఈ శరత్కాలంలోనే ఒక రాత్రి వేళ నిలబడి వేణు ఊదాడు. ఊదితే గోపకాంతలందరూ పరుగు పరుగున వెళ్ళారు. సిరికి నిదాన చిహ్నముల చేయు భవచ్చరణారవిందముల్ సరసిజ నేత్ర మా తపము సంపద చేరితి ఎటకేలకున్ పోమగలేము మా మగల మాటలనొల్లము పద్మగంధముల్ మరగిన దేటులితర కుసుమమ్ముల చెంతకు పోవ నేర్చునే అని అడిగారు వాళ్ళు. మీ దగ్గరికి ఎందుకు వచ్చామో తెలుసా, కొన్ని కోట్ల కోట్ల జన్మల నుంచి దారి తప్పి తిరుగుతున్నాం, ఇంతకాలానికి కృష్ణ నీ యొక్క వేణునాదం ఏమిటో అర్థమైంది, మేము పరుగు పరుగున నీ పాదముల దగ్గరికి వచ్చాం, నువ్వు మాకు పతి అంటే మాకు గతి, నిన్ను మేము పొందాలి. మళ్ళీ పతులు వెళ్ళిపోమ్మని అనకో, అది కామంతో అనుభవించిన లీల కాదు, పరమాద్భుతమైనటువంటి లీల రాసలీల, అష్టాంగ యోగంలో 8వ మెట్టు. కాబట్టి మళ్ళీ వెళ్ళిపోమ్మని అనకు, మాకు సంసారమొద్దు, నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టుకలిగి కామదాయి అయిన కరసరోజమ్ము మా మస్తకములను నిచి మనుపుమీష, ఇది వాళ్ళ కోరిక. ఎవరు నీ చరణములను సేవిస్తారో వాళ్ళకి సంసార భయం ఉండదు. ఓ కృష్ణ, నువ్వు మాకు సంసార భయాన్ని తీసేయి, శ్రీకరమైనటువంటి పట్టు కలిగినటువంటి నీ చేతిని మా తల మీద ఉంచు, ఉంచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అడిగారు. వాళ్ళందరితో కలిసి రాసలీల చేసినట్టే చేశాడు. నడుములు వీగియాడ చిరునవ్వులు నివ్వటలింగ మేఘలల్ చుడివడ చుట్కి మిరుంగులు పర్వ ధర్మముల్ నొడవ కురుల్ చెరింప శృతి భూషణముల్ మెరయన్ సకుష్టలై పడతొకలాడుతుంచలకి పాడిరి మేఘ తటిల్లతా ప్రభన్ అంటారు. ఆ సమయంబునం కృష్ణుడు విభుడు అనంతుడు కృష్ణుడు చిత్రమూర్తి అయి చేసెను మండల భ్రమణశీల పరస్పర బద్ధ బాహు కాంతాసు విలాసమున్ బహువిధ స్ఫురితానన విన్యాసము రాసమున్ అని ఆయన మండలాకారంలో నిలబడ్డాడు. అంటే గోపకాంత కృష్ణుడు, గోపకాంత కృష్ణుడు, గోపకాంత కృష్ణుడు అంటే ఇద్దరు అంగనల మధ్యలో కృష్ణుడు, ఇద్దరు కృష్ణుల మధ్యలో అంగన, అందరూ మండలాకారంగా గుండ్రంగా నిలబడ్డారు. నిలబడి చేతులు చేతులు పట్టుకుని వాళ్ళు క్రీడ చేశారు, అది రాసలీల. అంగనా మంగనా మంతరా మాధవం 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 మండలే మాధవం మాధవం చంతరేణంగన ఇద్దమా మండలే మధ్యగౌ సంజగౌ వేణునా దేవకీ నందనః అని లీలాశకుడు చెప్పినట్టు అంగనా మంగనా మంతరా మాధవం 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 చంతరేణంగన ఇద్దిదా కల్పగౌ మండలే మధ్యగౌ సంజగౌ వేణునా దేవకీ నందనః అంగనా మంగనా మంతరా మాధవం గోపిక గోపిక మధ్యలో కృష్ణుడు, ఇక్కడ కృష్ణుడు మళ్ళీ గోపిక కృష్ణుడు అంటే రెండు గోపికల మధ్యలో కృష్ణుడు, ఇద్దరు కృష్ణుల మధ్యలో గోపిక, అలా కనపడుతుంది కనపడినప్పుడు.